మౌన పోరాటం మౌన పోరాటం ఏంటి ఇదిగో ఆ ఈ ఎస్టానిష్మెంట్ అనే పదానికి అర్థం ఏంటో చెప్పు నీకెంత బలిపే నీ అవసరం కోసం నన్ను నీ దగ్గరికి పిలిపించుకుంటావా అవును పిలిపించుకుంటాను చెప్పు దీని మీనింగ్ ఏంటి నేను ఎందుకు చెప్పాలి చెప్పను చెప్పవా ఏంటి తలబురుసుగా సమాధానం చెప్తున్నావు చెప్తాను నేను ఇలాగే ఉంటాను నేను నాలాగే ఉంటాను ఏం చేస్తావు ఆ నీ మైండ్ సరిగ్గా పని చేస్తుందా వండర్ఫుల్ గా వర్క్ చేస్తుంది ఇదిగో నువ్వు దీని గురించి మర్చిపోయినట్టున్నావు పిచ్చి వేషాలేకుండా వెళ్ళి నాకు జ్యూస్ చేసి తీసుకొచ్చి ఆ తర్వాత ఈ లెసన్స్ లో నాకు అర్థం కాని మాటలకు అర్థాలు చెప్పి అప్పుడు వెళ్ళు నర్మై ఇక్కడి నుంచి నీకు ఒక్క పని కూడా చేసి పెట్టను నీకు చేతులు ఎత్తి చేసుకోపో ఏంటి ఈ వీడియోలో మీ అమ్మకి నాన్నకి చూపించాను అనుకో चूपिस्तावा ఏ ఇది చూపిస్తే ఏమవుతుందో తెలుసా ఏమవుతుంది ఆ ఏం కాదు నాకు కొంచెం కూడా ప్రాబ్లం లేదు పో పోయి చూపించుకో ఏంటి నేను ఇలా రివర్స్ అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదా షాక్ అయ్యావా నేను ఇంకొక షాకింగ్ వీడియో నీకు చూపించనా जैल रुद्रा अम्मा ये रुद्र ननु कोडुतुंदम्मा ना मीद चेय्यत्तुंदम्मा बैठ पड़े सतोषिस्ना
అలా అని రెచ్చిపోయి ఇంకోసారి నువ్వు గాని సౌందర్యం మీద చెయ్యి ఎత్తావో నీకు ఆ చెయ్యి మిగల్దు. మర్చిపోయావా మొన్నే మీ అమ్మకి జరిగిన సన్మానం? మళ్ళీ అలాంటిది నీకు జరగాలని కోరుకుంటున్నావా? పోతు పోతు. ఇన్ని రోజులు నీ వీడియో అడ్డం పెట్టుకుని నిన్ను బెదిరించాను అనుకుంటున్నావా? అది నిన్ను కొట్టకుండా బెదిరించడం కోసం అడ్డం పెట్టుకున్నాను. అదే లేకపోయుంటే ఈ పాటికి నీకెన్నిసార్లు తోలుడిపోయి ఉండేదో. రుద్ర ఒక్కటి గుర్తు పెట్టుకో, ఆడపిల్లంటే పుట్టుకతోనే అమ్మతనాన్ని లోపలుంచుకుని పుడుతుంది. జాలి, దయ, ప్రేమ అన్నీ తనలోనే ఉంటాయి. అవి లేకుండా పోతే దాన్ని ఆడపిల్ల అనరు. అలా పుట్టిన రాక్షస జాతి మనిషి మీ అమ్మ, ఆమెని ఫాలో అయితే నీ జీవితం ఏ సంతోషానికి నోచుకోదు. ఇప్పటికీ మీ అమ్మ పెంపకంలో నువ్వు ఆ వెధవలతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ల వల్లే ఊపిలో పడ్డావు. ఇంకా వదిలే, మంచితనంతో ఉండు. నాకు సౌందర్యం ఎంతో, నువ్వు కూడా అంతే. కాబట్టే నలుగు మంచి మాటలు చెప్తున్నాను. అలా అనుకోలేదంటే అసలు నీతో మాట్లాడమే విధానం వేరుగా ఉంటుంది. వెళ్ళు, వెళ్ళి బుద్ధిగా ఉండు. సౌందర్య, అయినా నువ్వు రుద్రని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నీ చేతిలో ఫోన్ ఉంది కదా, దాంట్లో సర్చ్ చేస్తే అన్ని మీనింగ్స్ వస్తాయి కదా. వస్తాయమ్మా, కానీ రుద్రని ఆట పట్టిద్దామని. ఇక నుంచి నీకేం తెలుసుకోవాలనున్నా అన్ని నెట్లో నుంచే నేర్చుకో. సరేనమ్మా. చూడు సౌందర్య, మనకి బలం ఉందనో, మనది పైచేయి అయిందనో అది చూపించడానికి ప్రయత్నించకూడదు. అది చాలా తప్పవుతుంది. సరేనమ్మా, సారీ. మనిషి తోటి మనిషిని ప్రేమతోనే గెలవాలి. ప్రేమ పనికిరాదు అన్నప్పుడు మాత్రమే వేరే దారిలో వెళ్ళాలి. సరే అమ్మా. సరే, నువ్వు చదువుకో. ఏం లేదు, నువ్వు చదువుకో. మురారి, నువ్వు ఎంత ఏడ్చినా దుర్గకు నీ మీద ప్రేమ పెరగదు. నువ్వున్నప్పుడు అంత ప్రేమ చూపించి నువ్వు లేనప్పుడు అలా తిడుతుందంటే అది ప్రేమే కాదు. సార్, అలా మాట్లాడొద్దు సార్. నాకు అమ్మంటే చాలా ప్రేమ సార్, కానీ అమ్మకి ఎందుకు ప్రేమ లేదు? కన్న తల్లి కాదు కాబట్టి. ఏ అమ్మేమో వదినకి బట్టలు కొనడానికి వెళ్తుంది కానీ నక్షత్రకి నగలు కొనడానికి ఎందుకు వెళ్ళలేదు? నువ్వు కన్న కొడుకు కాదు కాబట్టి. నక్షత్ర నాకు చాలాసార్లు చెప్పింది సార్ అమ్మ తిడుతుందని, తనని అవాయిడ్ చేస్తుందని. పాపం నక్షత్ర మాట వినకుండా నేను చాలాసార్లు కోపడ్డాను సార్. నువ్వు కోపడిన ప్రతిసారి నక్షత్రం ఎంత ఏడ్చేదో తెలుసా? నాకు చెప్పుకుని ఏడవడానికి అమ్మ కూడా లేదు, అత్త కూడా లేదని ఏడ్చేది. అయ్యో,
నక్షత్రాన్ని ఏడిపించాను. నక్షత్రం మంచిది, నక్షత్రం చాలా మంచిది. ఆయన అమ్మ ఎందుకు ఇలా చేస్తుంది? హోటల్కి పట్టీలు ఎందుకు కొనలేదు? ఎందుకు కొనలేదు సార్? మురారికి ఇమ్మని సువర్ణ కార్ డ్రైవర్ వచ్చి ఇది ఇచ్చి వెళ్ళారు సార్. నాకు ఇమ్మని సువర్ణ కార్ డ్రైవర్ ఇచ్చాడా? అంటే సువర్ణ పంపించిందా? అయితే నాకొద్దు, నాకొద్దు. ఇదిగో అబ్బాయి, ముందదేంటో చూడాలి కదా, ఇలా ఇవ్వు. అరే, దీంట్లో ఖాళీ పట్టీలు ఉన్నాయి. పట్టీలా? అంటే నక్షత్ర తనకి కొత్త పట్టీలు తెమ్మంది. అయితే ఈ పట్టీలు తీసుకెళ్ళి నీ భార్యకి ఇచ్చే మురారి. నో, సువర్ణ ఇచ్చింది, నాకొద్దు, నాకొద్దు, వద్దు. ఇందులో చీటీ కూడా ఉంది. రఘురామ్, మురారికి పట్టీలు ఇవ్వు, నక్షత్ర గిఫ్ట్గా కొని నేనిచ్చానని చెప్పు. నాకెందుకో నా కోడలికి ఖాళీ పట్టీలు కొనాలని చాలా రోజుల నుంచి అనిపిస్తుంది. ఈరోజుకి ఇవి కొనడం కుదిరింది. దయచేసి ఎలాగైనా నా కోడలికి ఈ పట్టీలు అందజేయి. మురారి కాళ్ళు పట్టి నేను చేసిన తప్పులకి క్షమాపణలు అడుగుతున్నాను. నా మీద కోపంతో ఇవి తనకి ఇవ్వకుండా ఉండొద్దని చెప్పండి. అదేంటి? నా భార్య నన్ను పట్టీలు కొనమని అడిగితే ఈవిడ పంపించింది. అదే కన్నతల్లి ప్రేమంటే. కడుపున పుట్టినవాడివి కాబట్టి నీ మనసులో ఏముందో ఆ కన్నతల్లికి తెలిసిపోయింది. అందుకే పట్టీలు కొని పంపించింది. వావ్, ఎంత బాగున్నాయో పట్టీలు. ఇదిగో మురారి, తీసుకో. ఏమొద్దు. సువర్ణ, సువర్ణ పంపించేది నాకేది వద్దు. ఏయ్ మురారి, నువ్వు ఎంతగానో ప్రేమించే నిన్ను పెంచిన అమ్మ నీ భార్యను తిట్టింది. నువ్వు ద్వేషించే నిన్ను కన్న అమ్మ నీ భార్యకు కావలసిన వస్తువు కొనిచ్చింది. అంటే పెంచిన ప్రేమ గొప్పదా, నిన్ను కన్న అమ్మ ప్రేమ గొప్పదా? సార్, మీరు కూడా చెప్తున్నారంటే నాకు తెలిసి కన్న అమ్మ ప్రేమే గొప్పది సార్. మురారి, నీకిప్పుడు ఎవరు కరెక్ట్ అనిపిస్తుంది, కన్న తల్లే పెంచిన తల్లే? నాకు నాకిప్పుడు నక్షత్రే కరెక్ట్ అనిపిస్తుంది సార్. నక్షత్రే కరెక్ట్, నక్షత్రే కరెక్ట్. మరి నక్షత్ర కోసం నువ్వు ఇప్పుడు పట్టీలు తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్ళాలి. మరి ఎలా తీసుకెళ్తాం? ఎలా తీసుకెళ్ళాలి సార్? ఇదిగో ఇప్పుడు నీ భార్య బాధను తీర్చేది ఇవే. ఇవి తీసుకెళ్ళి నీ భార్య కాళ్ళకి పెట్టు. తను అన్నీ మర్చిపోయి నీతో నవ్వుతూ సరదాగా ఉంటుంది. తీసుకో. తీసుకో మురారి. ఓకే సార్, అలాగే నక్షత్రకి ఈ పట్టీలు పెడతాను. ఇప్పుడే ఇప్పుడే పెడతాను. జాగ్రత్త. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి? ఏంటి, ఇంటికి. ఏంటి, ఇలా ఇంటికి వెళ్తావా? ఇలా వెళ్ళను, నా బైక్ మీద వెళ్తా. ఏ మురారి, నీకు బాగా ఎక్కేసింది, ఇలా వెళ్తే ఇంటికి వెళ్లేలోపు యాక్సిడెంట్ చేసేస్తాం. పద, నేను నిన్ను కారులో డ్రాప్ చేస్తాను. వద్దు సార్, నేను బైక్లోనే వెళ్తాను. రఘురామ్, మురారిని పట్టుకో. రంగనాథ్,
మురారిని కారు దగ్గరికి తీసుకురా. ఓకే సార్. నక్షత్ర ఇదిగో నక్షత్ర, నీకు కొత్త పట్టీలు పెడతాను. ఆ పట్టీలు పెట్టేటప్పుడు నీ భార్య కోరిక తీర్చింది నీ కన్నతల్లని గుర్తు చేసుకో. పద నక్షత్ర పద. వస్తున్నా. అత్తయ్య. అవంతి, నువ్వు ఒక పని చేయాలి. ఏంటత్తయ్య? కళ్యాణ్ రాముడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు కదా, తనని నువ్వు టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయాలా? నేను మావయ్యని టెస్ట్ చేయడం ఏంటత్తయ్య? తన నాతో ఇంగ్లీష్లో చిన్న చిన్న పదాలు మాట్లాడుతున్నాడు, ఇంట్లో కూడా పదాలు వాడుతున్నాడు. ఆ ఇంగ్లీష్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్ కాదు గాని మాట్లాడే ధైర్యం మాత్రం వచ్చింది. కానీ ఆ ధైర్యం ఇంటి నాలుగు గోడల మధ్యనా బయట కూడా ఉంటుందా అనేది చెక్ చేయాలి. అంటే మావయ్యతో నేను ఇంగ్లీష్లో మాట్లాడాలా? అవునవంతి, ఎవరికైనా ఒక లాంగ్వేజ్ మీద భయం పోయి నమ్మకం కూడా రావాలి అంటే అతను ఫ్రీక్వెంట్గా ప్రాపర్గా ఆ లాంగ్వేజ్ని మాట్లాడుతూ ఉండాలి. అప్పుడే ఆ లాంగ్వేజ్ ఈజీ అవుతుంది. అందుకే కళ్యాణ్ రాముడితో ఒక కాలేజీ ప్రొఫెసర్లా ఇంగ్లీష్లో మాట్లాడాలి. తన తప్పుల్ని సరిచేయి, ఒప్పునుంటే అప్రిషియేట్ చేయి. అప్పుడు తన మీద తనకి నమ్మకం, లోపాలు రెండు తెలిసొస్తాయి. అదేంటత్తయ్యా, నువ్వే ప్రొఫెసర్వి, అలాంటిది నీకంటే నేనెలా మావయ్య తప్పుల్ని సరిచేయగలను? నువ్వు చేస్తే చాలు కదా. నేను జానకి స్థానంలో ఉన్నాను కాబట్టి అతనికి నాతో మాట్లాడడం చాలా ఈజీ అనిపిస్తుంది. టఫ్ పర్సన్తో మాట్లాడడం కూడా తనకి తెలియాలి, కొత్త వాళ్ళతో మాట్లాడడం తెలియాలి. సరే అత్తయ్యా, నువ్వు చెప్తున్నావు కదా, నేను మాట్లాడతాను. సరే, ఇక ఫోన్ కట్ చేసి కళ్యాణ్ రాముడితో నీకు ఫోన్ చేయిస్తాను. నువ్వు వాళ్ళకెవరో తెలియనట్టుగా ఒక ప్రొఫెసర్లా గంభీరంగా మాట్లాడాలి. సరే అత్తయ్య, ఉంటాను. సరే అత్తయ్య. ఏంటవంతి, నువ్వు మావయ్యతో ఇంగ్లీష్లో ఎప్పుడైనా మాట్లాడావా? అయ్యో, ఇంగ్లీష్లోనా? నేనా? ఓహో, నాకు తెలుగులో మాట్లాడడానికి మాటలు దొరకవు. ఇంకా అసలు పరిచయం లేని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడమంటావు? అయితే మావయ్య నీ ముందు ఇంగ్లీష్లో మాట్లాడితే ఎలా ఉంటుంది? అమ్మో, ఇంగ్లీష్లోనే? నిజంగా ఆయన గొంతులోంచి ఒక్క మాట ఇంగ్లీష్ వినపడినా నాకు గాల్లో తేలి పడినట్టుంటుంది. అయితే నువ్వు ఏకంగా గాల్లో ఎగరడానికి రెడీగా ఉండు. నువ్వేముంటున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇంకాసేపట్లో మావయ్య నాతో ఇంగ్లీష్లో మాట్లాడబోతున్నారు. అవునా? నిజమా? అవునత్తయ్యా, దుర్గత్తయ్య ఫోన్ చేసి చెప్పింది మావయ్యకి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చిందంట, కానీ బయట వాళ్లతో మాట్లాడడం లేదంట, అందుకే నన్ను కాలేజ్ ప్రొఫెసర్ లాగా మాట్లాడమని చెప్పింది. మావయ్యకి ఫోన్ చేసిస్తుందంట. అలాగే అలాగే. When Mahatma Gandhi arrived to India from South Africa. ఏమండి? ఆ జానకి. ఏం చేస్తున్నారండి? చదువుకుంటా జానకి. సరే సరే, ఒకసారి ఇలా రండి. ఏం జానకి? మీరు చదివింది మీకెంతవరకు వచ్చిందో తెలుసుకోవాలని నేను నాకు తెలిసిన ఒక ప్రొఫెసర్ని అడిగాను. ఏమని అడిగావు జానకి? మీరు తనతో ఇంగ్లీష్లో మాట్లాడి మీ నాలెడ్జ్ ఎంతవరకు పెరిగిందో తెలుసుకోమని. ఇదేంటి జానకి? అంటే వేరెవరో మాస్టర్ వచ్చి నన్ను అడుగుతారా? అయ్యో, ఏమండి ఏమండి, ఎవరు మీ ముందుకు రారండి, ఫోన్ చేసి ఫోన్లోనే అడుగుతారు. అయినా మీకు ఇంగ్లీష్ బాగా వచ్చింది కదా. ఓ, సూపర్గా వచ్చింది. నీకు తెలుసు కదా, ఐ కెన్ రైట్ ఇన్ ఇంగ్లీష్, ఐ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్, ఐ కెన్ టాక్ ఇన్ ఇంగ్లీష్, ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సూపర్ సూపర్, తెలుసండి. అందుకే మీరు ఆ ప్రొఫెసర్తో మాట్లాడండి. ఇదిగో నేను ఫోన్ చేస్తున్నాను. జానకి, నీకు ఫోన్ ఎక్కడిది? మొన్నే విశాలక్షణను కిడ్నాప్ చేసింది కదా, అందుకే మావయ్య నాకు వెంటనే ఫోన్ కొనిచ్చారు. నేనెవరికి కనిపించకుండా దాచిపెట్టుకున్నాను. దుర్గత్తయ్య ఫోన్ చేస్తుంది, మావయ్య మాట్లాడతారు. హలో. హలో ప్రొఫెసర్ గారు, ఇదిగోండి మాట్లాడతారు. మాట్లాడండి మాట్లాడండి. హలో ప్రొఫెసర్ గారు. యా యా, ఐ యామ్ ప్రొఫెసర్ అనిత స్పీకింగ్. యా,
ఐ కళ్యాణ్ రామ్ స్పీకింగ్, జానకి హస్బెండ్. గుడ్ మార్నింగ్. అయ్యో ఏమండి, ఇది మార్నింగ్ కాదండి, ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఇదిగో చూడండి, ఇంగ్లీష్ కి కొమ్ములు ఉండవు, గుడ్ ఈవినింగ్ అనాలి. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. మిస్టర్ కళ్యాణ్ రామ్, డూ యూ నో ఇంగ్లీష్? యా, ఐ స్పీక్ ఇంగ్లీష్, ఐ రైట్ ఇంగ్లీష్, ఐ రీడ్ ఇంగ్లీష్. ఓకే ఓకే, ఐ విల్ ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్. ఓకే ఓకే, ఆస్క్ ఆస్క్ ఆస్క్. ఓకే, వాట్ ఈస్ కంప్యూటర్? కంప్యూటర్ ఇస్ దే మిషన్. అయ్యో, మిషన్ కాదండి, ఎలక్ట్రానిక్ డివైస్. సారీ, ఎలక్ట్రానిక్ డివైస్. Yes. Okay madam, I doubt, I call you. Okay okay, any doubts please call me. Okay, good night madam. Bye bye. Perfect andi. Superb. Superb, superb. Amma vandi Durgakka enta goppa pan chestundi, aksharam rani manishini Saraswati putrunu chestundi. Chalamma, naki janmaki ee santosham chalu. నేనేదైతే వినాలనుకున్నానో అది వినేశాను. ఇంక చాలమ్మా, ఇంక చాలు. అత్తయ్యా, మా మురారితో పాటు మహేంద్ర కూడా మన ఇంటికి వస్తున్నాడు. మహేంద్ర, మహేంద్ర మన ఇంటికి వస్తున్నాడా? అత్తయ్యా, అమ్మా బయటికి రామ్మా, మా బాస్ నేతో మాట్లాడతారంట.